పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పామని దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణలతో కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రవేశం. పెద్దపల్లిలో పార్లమెంట్ ఎన్నికలపై పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం. ఈ నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్న ఆర్డీఓ బి గంగయ్య. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ సోకకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి, సీనియర్ వైద్యులు డాక్టర్ టి వెంకటేశ్వరరావు. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో సయ్యద్ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. బ్రాహ్మణపల్లి గ్రామంలో గత 15 రోజులుగా గ్రంథాలయం గదికి తాళం వేస్తుండటంతో గ్రామస్తులకు పాఠకులకు అందుబాటులో లేని గ్రంథాలయం, శుక్రవారం నుండి గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతామని తెలిపిన పంచాయతీ కార్యదర్శి కిరణ్. పెద్దపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ స్థానాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. పెద్దపల్లిలో విద్యుత్ షాక్తో బాలుడు మృతి, వాటర్ హీటర్ తీస్తుండగా ఘటన.